గ్రేటర్ హైదరాబాద్ అభివృద్దిపై ఎంసీహెచ్ఆర్డీలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష చేస్తున్నారు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. సమావేశానికి గ్రేటర్ మంత్రులు మహమూద్ అలీ, నాయిని, తలసాని, పద్మారావుతో పాటు జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్లు హాజరయ్యారు. గ్రేటర్లో రోడ్ల విస్తరణ, నాలాల ఆక్రమణపై అధికారులతో చర్చిస్తున్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన రివ్యూ మీటింగ్ ఇంకా కొనసాగుతోంది. కేటీఆర్ రివ్యూకు సంబంధించిన డీటెయిల్స్ ప్రభాకర్ లైవ్ లో అందిస్తారు. ప్రభాకర్, రివ్యూలో ఎలాంటి అంశాలపై చర్చిస్తున్నారు? కీలక నిర్ణయాలు ఏమైనా తీసుకున్నారా ఇప్పటి వరకు? పొద్దున 10 గంటలకు స్టార్ట్ అయిన రివ్యూ ఇంకా కూడా కొనసాగుతుంది. మంత్రితో పాటు నగరానికి చెందిన మంత్రులు తలసాని, అట్లాగే పద్మారావు, హోమ్ మినిస్టర్ నాయ నరసింహారెడ్డి, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ వీరందరితో కూడా కలిసి అధికారులతో రివ్యూ చేస్తున్నారు. అసలు సిటీలో ఏమేం ప్రాజెక్ట్స్ ఉన్నాయి, సిటీ అభివృద్ధికి ఏం చేయాలనే దానిపైన ముఖ్యంగా రివ్యూ నడుస్తుందని చెప్పుకోవచ్చు. నాణాల ఆక్రమణ కానివ్వండి, లేకపోతే ప్రాజెక్టులు, ఎస్ఆర్డిపి స్ట్రాటజికల్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్, అట్లాగే హెచ్ఎండబ్ల్యూఎస్కు సంబంధించి, వాటర్ బోర్డుకు సంబంధించిన కొన్ని ఇష్యూస్, హెచ్ఎండిఏ ప్రాజెక్ట్స్, ఇవన్నింటిపైన మంత్రి సుదీర్ఘంగా రివ్యూ చేస్తున్నారు. ఇంకో గంట పాటు రివ్యూ కొనసాగే అవకాశం ఉంది. 2 సెషన్స్గా రివ్యూను విభజించారు. ఒకటి బిఫోర్ లంచ్, ఒకటి ఆఫ్టర్ లంచ్గా విభజించారు. మొత్తానికి పొద్దున్నుంచి కూడా చాలా అంశాలను డిస్కస్ చేశారు. అట్లాగే హౌసింగ్కు సంబంధించి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది డబుల్ బెడ్రూమ్ స్కీమ్కి సంబంధించి ఎక్కడెక్కడ చేపట్టాలి, ఇప్పటికే 33,000 డబుల్ బెడ్రూమ్స్ నిర్మించాలని ప్రభుత్వం డిసైడ్ అయిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ పాత్ర ఎంత ఉంది, లోకల్ ఎమ్మెల్యేస్ ఏం చేయాలనే దానిపైన లోకల్ ఎమ్మెల్యేలను కూడా ఇన్వాల్వ్ చేశారు దీంట్లో. అట్లాగే మంత్రులు, ఎమ్మెల్యేలు, అక్కడికి సంబంధించిన హెచ్ఓడీలు అందరూ కూడా రివ్యూలో పార్టిసిపేట్ చేస్తున్న నేపథ్యంలో నాలాల ఆక్రమణకు సంబంధించి ఇప్పటికే కొన్ని డిమాండ్లేషన్ చేస్తూ ఉన్నాయి. నెక్స్ట్ సర్వేలో ఇంకా ఎన్ని చేయాలి, ఇప్పటివరకు ఎన్ని అయ్యాయనే దానిపైన కూడా కాన్సన్ట్రేట్ చేశారు. అట్లాగే మొన్న సీఎం ప్రకటించిన 5 రూపాయల భోజన పథకం విస్తరణకు సంబంధించి 150 కేంద్రాలను పెంచుతామని చెప్పారు సీఎం. సో దాని విస్తరణకు సంబంధించి ఎక్కడెక్కడ సెంటర్స్ ఏర్పాటు చేయాలనే దానిపైన కూడా రివ్యూలో ప్రధానంగా చర్చించారు. ముఖ్యంగా సంవత్సరంలో 4 సార్లు ఈ రివ్యూ చేయాలి, 3 నెలలకు ఒకసారి అన్ని శాఖల అధికారులతో, ఎంఏయుడికి సంబంధించిన అన్ని శాఖలతో, ఇటు వాటర్ బోర్డు, హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ శాఖల అధికారులతో రివ్యూ చేయాలి, యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని జీహెచ్ఎంసీ డిసైడ్ అయింది. అట్లాగే మంత్రి కూడా దానికి అనుగుణంగానే స్పందించారు. ముఖ్యంగా రివ్యూలో హైలైట్ అంశం హుసేన్ సాగర్కు సంబంధించి ప్రక్షాళన తొందరగా పూర్తి చేయాలని హుసేన్ సాగర్కు సంబంధించిన రివ్యూలో ప్రధాన అంశంగా తీసుకున్నారు. ఎస్ఆర్డిపి స్ట్రాటజికల్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్కి సంబంధించి స్కైవేస్, అట్లాగే మల్టీ లెవెల్ ఫ్లైఓవర్స్ సంబంధించి కూడా రివ్యూలో చర్చించారు. ఓవరాల్గానైతే సిటీలో ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటి గురించి ఎక్కువగా చర్చించారు. రోడ్లకు సంబంధించి వచ్చే వర్షాకాలం కల్లా రోడ్ల సమస్యలు హైదరాబాద్లో కనిపించొద్దు అని అధికారులను ఆదేశించారు. సీరియస్ కూడా అయ్యారు అధికారులపైన. జీహెచ్ఎంసీ కానివ్వండి, అటు వాటర్ బోర్డు కానివ్వండి, మేము అనుకున్నంత స్పీడ్గా వెళ్ళట్లేదు, స్పీడ్ చేయాలి వర్క్స్ అన్నింటిని కూడా, అధికారులు కొంత లేజినెస్ను వదిలేయాలని కూడా మినిస్టర్ హెచ్చరించినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్గానైతే పొద్దున్నుంచి కూడా హాట్గా జరుగుతుంది రివ్యూ, సర్కిల్ వారిగా, అట్లాగే డివిజన్ వారిగా, ఎమ్మెల్యేలకు సంబంధించి, అధికారులకు సంబంధించి జోనలు, సర్కిల్, డివిజను ఇన్ని రకాలుగా విభజించుకొని అక్కడ వాటర్ బోర్డుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, జీహెచ్ఎంసీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అన్న దానిపైన మంత్రి సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. మళ్ళీ 3 మంత్స్ తర్వాత సేమ్ రివ్యూ కండక్ట్ చేస్తాం, ఆలోపు ప్రోగ్రెస్ లేకపోతే అధికారులపై చర్యలు తప్పవని కూడా హెచ్చరిస్తున్నారు. సో మార్నింగ్ నుంచి జరుగుతున్న రివ్యూ ఇంకో గంట పాటు కొనసాగనుంది. ముఖ్యంగా మెట్రోకు సంబంధించి కూడా నిన్న సీఎం రివ్యూ చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా కంటిన్యూషన్ రివ్యూ మెట్రోకు సంబంధించిన అధికారులతో కూడా చేశారు. అక్రమ నల్లాలకు సంబంధించి హెచ్ఎండబ్ల్యూఎస్లో కీలకంగా ఉన్న నేపథ్యంలో నల్లాల క్రమబద్ధీకరణ, అట్లాగే అక్రమ కనెక్షన్లపైన కూడా మంత్రి రివ్యూ చేశారు. హెచ్ఎండిఏ సంబంధించిన ప్రాజెక్టులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి హెచ్ఎండిఏకి సంబంధించిన రివ్యూను కూడా దీంట్లో చేశారు. మొత్తం ఓవరాల్గా చూసినట్లయితే మార్నింగ్ నుంచి జరుగుతున్న రివ్యూ అయితే కొంత హాట్గానే కనిపిస్తుంది. జీహెచ్ఎంసీ రేపటి నుంచి పోస్టర్లు, వాల్ పోస్టర్లపై కఠిన చర్యలు చేపట్టాలి, స్ట్రిక్ట్గా ఉండాలని కూడా మంత్రి హెచ్చరించారు. మరికొద్ది సేపట్లో రివ్యూ ముగియనుంది, ఇంకో గంట పాటు కొనసాగనుంది. దాని తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడనున్నారు. యశోద, థ్యాంక్ యూ ప్రభాకర్.